गीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः। ఈ శ్లోకం నుంచి ప్రారంభించి ధ్యానము వర్ణింపబడుతూ ఉన్నది. 10వ శ్లోకం నుంచి కంటిన్యూస్గా ధ్యానాన్ని వివరిస్తారు. ఈ ధ్యానాన్ని గురించి నేను గత సంవత్సరం 5వ అధ్యాయం చివరిన 1-2 శ్లోకాల్లో కొంతవరకు చెప్పి ఉన్నాను. అది ఇప్పుడు ఇంకొంత వివరంగా ఈ శ్లోకాల్లో మనకు వస్తుంది. ధ్యానానికి బహిరంగము అంతరంగము అని రెండు ఉంటాయి. ప్రతి పనికి అలాగే ఉంటాయి. నువ్వు వంట వండాలనుకోండి, బహిరంగం ఏమిటి? గిన్నెలో ఉవి కడుక్కోవడం, వెలిగించుకోవడం, ఇవన్నీ బహిరంగం. అంతరంగం ఏమిటి? కూరలో ఇవి దాంట్లో వేసి పోపు పెట్టి కూర తయారు చేయటం అంతరంగం. రెండూ అవసరమే. సో ఆ బహిరంగానికి అంతరంగానికి తేడా తెలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆ బహిరంగం ఏమిటంటే మనం తయారు చేసిన వస్తువులోకి అది వెళ్ళదు, దాని బయట ఉండి సహకరిస్తుంది. అంతరంగము మనం తయారు చేసే వస్తువులోకి కూడా వెళ్తుంది, అది తేడా. కాబట్టి ఇప్పుడు మీరు కూర తయారు చేశారనుకోండి, ఈ గిన్నె, గరిటె, పొయ్యి ఇవి ఆ కూరలో భాగంగా ఉండవు, సహకరించేసి తప్పుకుంటాయి, అవి బహిరంగము అనబడతాయి. అలా కాకుండా మీరు కూరగాయలను తరగడం, నూనె వేయటం, పోపు పెట్టడం, వేడి చేయటం, అవన్నీ అంతరంగం. ఎందుకంటే వాటన్నిటి యొక్క ప్రభావం మీకు తయారు చేసిన వస్తువులో కనబడుతూ ఉంటుంది. అలాగే ధ్యానానికి కూడా బహిరంగము అంతరంగము అని రెండు ఉంటాయి. ఆ బహిరంగం అంటే ఏమిటి? ఆసనము, చుట్టూ గొడవ అది లేకుండా ఉండటము, ఒక తగిన సమయం చూసుకుని పొద్దున్న సాయంకాలం సంధ్యా సమయంలో ధ్యానం చేయటానికి మనం సిద్ధపడటము, ఇవన్నీ బహిరంగం. అంతరంగము అంటే మనస్సు ఏకాగ్రమగుట, మనస్సు ఆ ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట, ఇది అంతరంగం. తర్వాత ధ్యానము యొక్క ప్రయోజనం ఏమి అంటే, చూడండి, అసలు ధ్యానము అనగానేమి, ధ్యానానికి విరుద్ధమైన స్థితి ఏమిటి, ఆ రెండు మీరు పరిశీలించండి. ఇప్పుడు మనము మన స్వరూపమునందు, నేను నా స్వరూపమునందు స్థిరముగా నిలిచి ఉండుట, దీన్ని ధ్యానము అంటారు. ఇది వేదాంతుల యొక్క ధ్యానం. భక్తి శాస్త్ర సందర్భంలో ధ్యానం కొంచెం భిన్నంగా ఉంటుంది. అది కూడా అంత భిన్నము అని చెప్పడానికి వీల్లేదు నిజానికి. ఇప్పుడు ఉదాహరణకి మీరు రామనామాన్ని ధ్యానం చేశారనుకోండి, రామనామాన్ని ధ్యానం చేసేప్పుడు ఆరంభంలో నేను ఈ ధ్యానం చేస్తున్నాను అనే భావన ఉంటుంది. రామ 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 అనే ఇగో ఈ రామనామము, ఇది చాలా పవిత్రమైనది, నేను దీనిని ధ్యానం చేస్తూ ఉన్నాను అనే భావన ఉంటుంది. అంటే భేద బుద్ధి ఉంటుంది అని అర్థం. నేను ఉండి రామనామము ఉంటే మరి భేదమే కదా. కొద్దిసేపటికి మీరు ఆ ధ్యానాన్ని శ్రద్ధగా చేసినప్పుడు నేను రామనామము అనే భేదం సమసిపోతుంది, ఇంకా కేవలము రామనామము మాత్రమే మిగిలి ఉంటుంది. దాన్ని ధ్యేయ ప్రధానమైన ధ్యానము అని అంటారు. ధ్యానంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ధ్యాత, ధ్యానము చేసేవాడు, ధ్యాత అంటారు. ధ్యేయము, ధ్యానము చేయబడేది. ఇప్పుడు నేను రామనామాన్ని ధ్యానం చేస్తాను అన్నప్పుడు నేను ధ్యాత, రామనామము ధ్యేయము. కొంతసేపు ధ్యానం చేసేప్పటికీ ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు, ఏకాగ్రత రాకపోతే ఈ ప్రసంగం ఏమీ వర్తించదు, ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు నేను అనేది ఆ వ్యక్తిత్వం లేకుండా అయిపోతుంది, అది విలీనమైపోతుంది, కేవలము రామనామము మాత్రమే మిగిలి ఉంటుంది, రామ అనేది మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు దాన్ని ధ్యేయ ప్రధానమైన ధ్యానము అంటారు. ఎందుకంటే ధ్యాత విలీనమైపోతున్నాడు, ధ్యేయమే మిగిలి ఉంటుంది కనుక దానిని ధ్యేయ ప్రధానమైన ధ్యాత ధ్యానము అని అంటారు. ఇకపోతే ధ్యాతృ ప్రధానమైన ధ్యానం అంటే ధ్యాత ధ్యానము చేయువాడు ప్రధానంగా ఉండే ధ్యానం ఉంటుంది. అది ఎలాగంటే అహమస్మి, నేను, ఆ నేను మీద ధ్యానం చేస్తాను.
ఇప్పుడు మీరు వినుంటారు భగవాన్ రమణ మహర్షి యొక్క బోధల్లో ప్రధానమైనటువంటి బోధ ఏమిటంటే నేను ఎవరు అనేది నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పేవారు. సో ఇప్పుడు మీకు మనస్సు ఇటునటు చంచలంగా పరుగులు తీస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? గుర్తించాలి, ఈ మనస్సు చంచలంగా ఉన్నది అని ముందు గుర్తిస్తాం. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటి? ఈ చాంచల్యము అంటే మనస్సు యొక్క ఈ అలజడి, ఈ ఇది ఎవరికి? నాకు. రెండో స్టెప్. థర్డ్ స్టెప్ నేను ఎవరు? ఇది థర్డ్ స్టెప్. సో మనస్సు యొక్క అలజడిని గుర్తించడంతో దాని అలజడి తగ్గడం ప్రారంభిస్తుంది. ఈ అలజడి ఎవరికి అని ప్రశ్న వేసుకుని నాకు అని తెలుసుకునేప్పటికీ అలజడి ఇంకా తగ్గిపోతుంది. ఈ నేను ఎవరు అని ఎప్పుడైతే మీరు ఆ నేను మీద మనస్సుని ఫోకస్ చేస్తారో, ఏకాగ్రం చేస్తారో, అప్పుడు ఇంకా అలజడి ఏమీ ఉండనే ఉండదు, మనస్సు యొక్క చలనమేమీ ఉండదు. అప్పుడు నేనుగా ఆ నేను అనే స్థితిలో నిలిచి ఉంటాను. నేను అంటే ఏమిటి మనకే తెలుస్తుంది. నేను అంటే ఏమిటో పుస్తకాలు రాయనక్కర్లేదు, పాఠం చెప్పినక్కర్లేదు, మనకే తెలుస్తూ ఉంటుంది. అయినా తెలిసేదాన్నే నేను మళ్ళీ చెప్తా, గమనించండి. నేను అంటే ఉండడం, ఉండడానికి నేను అంటాను. ఇప్పుడు మామూలుగా లోక వ్యవహారంలో నేను అన్నప్పుడు ఈ ఉండడం ఉండదు, దీని చుట్టూ మనం ఆరోపించినటువంటి లక్షణాలే ఉంటాయి, తప్పిస్తే ఈ ఉండడము అనేది ఉండదు. ఇప్పుడు లోక వ్యవహారం, లోకంలో వ్యవహరించేప్పుడు నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను తల్లిని, తండ్రిని, సోదరుణ్ణి, సోదరిని అని ఇలాగంటివి ఈ లోక వ్యవహారానికి సంబంధించిన బిరుదములు లేకపోతే నిర్వచనములు ఏవైతే మనం పెట్టు కూర్చుంటామో అవన్నీ ఉంటాయి, తప్పిస్తే నేను యొక్క మూలభూతమైన తత్వము అంటే ఉండడం, అలా తనకు తానుగా ఉండడం, అది మనకు లోక వ్యవహారంలో ఉండదు. కాబట్టి లోక వ్యవహారంలో మనస్సు లగ్నమై ఉన్న సందర్భాలలో మనము మన స్వరూపానికి దూరం అయిపోతాం. మన స్వరూపం ఏమిటి? ఉండుట, ఉండడం, నేను ఉండడం, అహమస్మి, నేను అంటే ఉండడం, అది మన స్వరూపం. కానీ లోక వ్యవహారంలో ఎప్పుడైతే మనస్సు లగ్నమైపోతుందో ఈ నేను అనే స్వరూపం నుంచి దూరం అయిపోయి ఇతర విషయాల్లో మనస్సు తాదాత్మ్యాన్ని అంటే మమేకమగుట, ఏ విషయంతో మనం వ్యవహరిస్తున్నామో దాంతో ఏకమైపోవటం. సో ఆ విధంగా మనస్సు లోక వ్యవహారాల్లో నిమగ్నమైపోయి దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. సో ఇది ధ్యానానికి విరుద్ధమైన స్థితి. లోక వ్యవహారాలలో మనస్సు పూర్తిగా మునిగిపోయి లగ్నమై ఉండుట, ఇది ధ్యానానికి విరుద్ధమైన స్థితి. ధ్యానము అనే స్థితి ఏమిటి? ఇప్పుడు ధ్యాతృప్రధానమైన ధ్యానం చెప్తున్నాను, నేను నా స్వరూపము, దాన్ని ఆత్మస్వరూపము అంటారు. ఆత్మ అంటే తన యొక్క అని అర్థం. సో తన యొక్క స్వరూపమునందు తాను నిలిచి ఉండుట, నేను అంటే సత్, సత్ అంటే ఉండడం, అసద్రూపంగా ఉండిపోయుట. ఇది ఆ సత్ అనేది అంటే ఉండుట అనేది తన స్వరూపం గనక ఈ ధ్యానం చేసేవాడి స్వరూపం అది కనుక ఈ ధ్యానంలో ధ్యేయమే ఉండదు, తనకంటే భిన్నంగా ఉన్నదే ఉండదు, తన గురించి తనే ధ్యానం. కాబట్టి దీన్ని ధ్యాతృ ప్రధానమైన ధ్యానము అని చెప్తారు. చాలా చక్కటి భేదం. ఈ రెండు రకముల ధ్యానము కూడా అవసరం. ధ్యేయ ప్రధానమైన ధ్యానానికి అంటే రామనామం కానీ నమశివాయ మంత్రం కానీ ఏదో ఒక మంత్రము లేకపోతే రూపము, ఆ ధ్యాతృ ధ్యేయ ప్రధానమైన ధ్యానాన్ని మామూలుగా ధ్యానము అనే పదంతో, ధ్యాతృప్రధానమైన ధ్యానాన్ని నిధిధ్యాసనము అనే పదంతో వ్యవహరించే వాడుక గలదు. వేదాంత శాస్త్రంలో అటువంటి వాడుక ఉన్నది. అంచేతనే ఇప్పుడు శ్రీరాముడిని కానీ శ్రీకృష్ణుడిని కానీ మీరు ధ్యానం చేసేప్పుడు రూపాన్ని ధ్యానం చేయొచ్చు, లేకపోతే మంత్రము శబ్దము, మంత్రం అంటే శబ్దం, శబ్దాన్ని ధ్యానం చేయొచ్చు. ఏది ధ్యానం చేసినా అది ధ్యేయ ప్రధానంగా ఉంటుంది. దాన్ని శ్రీకృష్ణ ధ్యానము, శ్రీరామ ధ్యానము, శివధ్యానము అని వాడతారు, అనే పదాలనే ప్రయోగిస్తారు. అలా కాకుండా రామ కృష్ణ శివ నిత్యాది నామరూపాలకు అతీతంగా ఆ వాటిని పక్కన పెట్టి నా స్వరూపాన్ని నేను ధ్యానం చేసినట్లయితే దాన్ని నిధిధ్యాసనము అని అంటారు. రాముణ్ణి కానీ కృష్ణుని కానీ ధ్యానం చేసేప్పుడు నిధిధ్యాసనము అనే మాట వాడరు.
కాబట్టి శ్రీరామ నిధిధ్యాసనం అంటూ ఏమి ఉండదు. నిధిధ్యాసనం అంటే ఆత్మస్వరూప నిష్ట తప్ప మరి ఒకటి కాదు. సో ఈ రెండు ప్రధానములైనటువంటి ధ్యానములు. ఇప్పుడు ధ్యానము యొక్క పాత్ర ఏమి అంటే చూడండి, అంతఃకరణములో అనేక వాసనలు నిండి ఉంటాయి. సో వాసన అంటే చూడండి, శ్రీరామకృష్ణుల వారు చెప్తూ ఉండేవారు, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఉంటుంది, వెల్లుల్లిపాయ ఉంటుంది చూసారా, ఈ వెల్లుల్లిపాయని దాచిపెట్టిన సీసా, సీసాలో పోసి పెడతారు కదా, ఆ సీసాని ఆ వెల్లుల్లిపాయలన్నీ తీసేసి దులిపేసి మీరు పక్కన పెట్టారనుకోండి, దానిలో ఉండేటువంటి ఆ గంధం పోతుందా? పోదు. అది మీరు మళ్ళీ మూత తీసి, దాంట్లో ఉల్లిపాయ లేదు ఇప్పుడు, కానీ మూత తీసి చూస్తే, మూత తీసి దగ్గరికి తీసుకురక్కర్లా, మూత తీయగానే తెలిసిపోతుంది, చాలా పవర్ఫుల్ వాసన వస్తూ ఉంటుంది, గంధం వస్తూ ఉంటుంది. సపోజ్ దాన్ని నీళ్లతో కడిగేసి, ఇలాగ నాలుగు సార్లు పోసి బాగా కడిగేసి పెట్టి ఆ ఎండిపోయిన తర్వాత వాసన చూశారనుకోండి, వాసన పోతుందా? పోదు. అలాగే ఉంటుంది వాసన, ఎక్కడికి పోదు. ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ దాచిపెట్టిన సీసా వాసన పోవడం అన్నది చాలా కష్టం అండి, పోదది. మీరు ఈ సర్ఫు ఇలాంటి పౌడర్స్ ఏవో ఉంటాయి, ఆ పౌడర్ వేసి బ్రష్ వేసి కడిగేసి ఎండబెట్టి మళ్ళీ ముక్కు పెట్టు దగ్గర పెట్టుకున్నా అప్పుడు కూడా పోవాలి, అప్పుడు కూడా పోదు. దాన్ని వాసన అంటారు. అంచేతే మన మనస్సులో అటువంటి వాసనలు ఉంటాయి, అవి పోవు. అయితే మరి ఎలా పోతుంది? ఇప్పుడు వెల్లుల్లిపాయ మీకు గృహ చిట్కా, ఇంటి చిట్కా ఇది. ఈ వెల్లుల్లిపాయ వాసన పోవాలంటే దానికి ఉపాయం ఉంది. అదేమిటంటే మీరేం చేయాలంటే, దాన్ని అది పొడిగా ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు నిప్పు మీద పెడితే విరిగి అది పగిలిపోతుంది గ్లాసుది. అది పొడిగా ఉన్నప్పుడు, లేకపోతే మెటల్ది అయితే తడిగా ఉన్నా పర్వాలేదు, మీరు ఆ మంట మీద పెట్టాలి, పొయ్యిలో పెట్టాలి, నిప్పుల్లో పెట్టాలి. ఆ పొయ్యి స్టవ్ మంట మీద కొంతసేపు పెట్టి అలా బాగా నిప్పు దానికి తగిలిట్లా అట్టి పెడితే కొంతసేపటికి, ఆ పని మీరు ప్లాస్టిక్ డబ్బాలకి చేయలేరు, గ్లాస్ కానీ మెటల్ కానీ అయితేనే చేయగలుగుతారు. అలా చేసి ఆ తర్వాత పక్కన పెట్టేసి అది చల్లారిన తర్వాత ఒక్కసారి కడిగేస్తే ఇప్పుడు పోతుంది వాసన. కాబట్టి అగ్ని శుద్ధి వల్లనే ఆ వాసన పోతుంది. అదేవిధంగా అంతఃకరణంలో కూడా ఈ వాసనలు శుద్ధము కావాలి అంటే ఆ జ్ఞానాగ్ని ఉండాలి. జ్ఞానమనే అగ్ని వల్ల మాత్రమే వాసనాక్షయము. వాసనలు క్షయం కానీ అంటే వాసనలు తగ్గని మనస్సులో ఆత్మజ్ఞానము ఉదయించదు. మనం ఆత్మజ్ఞానం కోసం కదా ప్రయత్నం చేసేది. ఆ ఆత్మజ్ఞానము, దాని గురించి తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది వచనాలు మనం ఎన్ని విన్నప్పటికీ, వాటి గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఆ గ్రంథాలు చదివినా, ఒకప్పుడు గ్రంథాలు రాసినా కూడా ఆత్మజ్ఞానం కలగదు. గ్రంథం రాసినా కూడా ఆత్మజ్ఞానం కలగాలనే రూల్ ఏమీ లేదు. సో ఇది ఎలా ఉంటుందంటే, అద్వైత వేదాంత ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఆత్మజ్ఞానం కలగ, ఆయన ప్రొఫెసర్గా రిటైర్ అయ్యేనాటికి కూడా కలుగుతుంది అనేటువంటి హామీ ఏమీ లేదు. అద్వైత ఫిలాసఫీ మీద రీసెర్చ్ థీసిస్ సబ్మిట్ చేసి డిగ్రీ పుచ్చుకున్నా కూడా ఆయనకి ఆత్మజ్ఞానం ఉంది అనేటువంటి నా హామీ ఏమీ లేదు. ఎందుకంటే గ్రంథంలో విషయం తెలిసినా కూడా అది అనుభవానికి రావాలి అంటే అంతఃకరణము చాలా శుద్ధంగా ఉండాలి, చాలా పవిత్రమైన అంతఃకరణం అయి ఉండాలి. అద్దంలో ముఖం చూసుకోవడం వంటిది ఆత్మజ్ఞానము అంటే, అద్దంలో ముఖం చూసుకోవాలంటే ఎంత కష్టపడాలి? ఏమీ కష్టపడక్కర్లేదు, కానీ ఒక కండిషన్ ఉంది. ఏమిటా కండిషన్ అంటే, ఆ అద్దము స్వచ్ఛంగా ఉండాలి, ఆ ముఖం కనపడదు. ఇంకో కండిషన్ ఏమిటంటే, అద్దం కదలకూడదు. అలా కదులుతోంది అనుకోండి, మీ ముఖం మీరు చూసుకోలేరు. కాబట్టి అద్దం కదలకూడదు, అద్దం స్వచ్ఛంగా ఉండాలి. ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే మీ ముఖాన్ని మీరు తేలిగ్గా చూసుకోగలుగుతారు. మనస్సు అద్దం వంటిది, కాబట్టి మనస్సు చంచలంగా ఉండరాదు, స్వచ్ఛంగా ఉండాలి, వాసనలతో నిండి ఉండరాదు. ఈ రెండు పనులని మనం చేసుకోగలిగితే దాని చాంచల్యాన్ని తగ్గించటం, వాసనలని క్షీణింపజేయటం అంటే తగ్గించటం అనే అర్థం. ఇంత మాత్రం చేయగలిగితే ఆ మనస్సులో ఆత్మస్వరూపము స్పష్టంగా కనబడుతుంది, అంటే ఆ తన స్వరూపాన్ని తాను తెలుసుకోగలుగుతాడు అని అర్థం. ఇప్పటికే అద్దం ఉన్నది దృష్టాంతము, సరిగ్గా అద్దంలో చూసినట్టే అక్కడ కూడా చూస్తారనే అభిప్రాయం కాదు, మీకు మీ యొక్క యథార్థ స్వరూపము తెలిసిపోతుంది. కాబట్టి ఈ కండిషన్, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధంగా వాసనాక్షయమై ఉండాలి, చాంచల్యము అంటే చంచలంగా ఉండే లక్షణము తగ్గాలి, మంచిది. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ముందు శ్రవణం చేయాలి.
శాస్త్ర శ్రవణం చేయకుండా మీరు వెళ్ళిపోయి ముక్కు మూసేసుకుని ఏ గుహలోనో కూర్చుని సమాధి చేసేస్తాను అంటే అటువంటి సమాధి వల్ల ఉపయోగం శాస్త్ర శ్రవణం చేయాలి. చాలామంది లోకంలో ఈ శాస్త్రాన్ని శ్రవణం చేయడం ఎందుకు, కేవలము మనం మెడిటేషను తర్వాత సమాధి ట్రాన్సెండెన్స్ సమాధి అంట, సో ఆ రకంగా సమాధి చేసేస్తే సరిపడుతుంది కదా ఇంక శాస్త్రాన్ని శ్రవణం చేయటం ఎందుకు అని అంటారు అని అంటూ ఉంటారు. చాలామంది అడుగుతారు కూడా ప్రశ్న, మీరు అడగకపోవచ్చు కానీ అడిగి వాళ్ళు అడుగుతారు ఏమంటే ఈ శాస్త్రాన్ని ఎందుకు శ్రవణం చేయటం, డైరెక్ట్గా మెడిటేషన్ చేసేస్తే మోక్షం వచ్చేదా, ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుందా కలగదా. దానికి సమాధానం ఏంటంటే కలగదు. ఎందుకంటే దీని మీద భగవాన్ రమణ మహర్షి ఒక చక్కని దృష్టాంతం చెప్పేవారు. ఒక యోగి ఉండేవాడు, ఆయనకి మెడిటేషను చేయటము సమాధిలోకి వెళ్ళిపోవటము బాగా అభ్యాసం చేశాడు. సో ఆయన ఒకసారి శిష్యుడిని పిలిచి కాఫీ తీసుకురా అని చెప్తాడు. కాఫీ తాగాలనిపిస్తుంది, ఎవరు యోగులు కూడా కాఫీ తాగాలనిపిస్తుంది, తప్పే ఉంది. సో కాఫీ తీసుకురా అని చెప్తాడు. ఈ శిష్యుడు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి పాలు లేకపోతే ఎక్కడికో వెళ్ళి పాలు తీసుకొచ్చి కాఫీ తయారు చేసి తీసుకొచ్చేప్పుడు అరగంట టైం పడుతుంది. ఈ అరగంటలో ఈయన ఎందుకునో మెడిటేషన్ చేసుకుంటాడు, ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆ ధ్యానం సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఎవరు డిస్టర్బ్ చేయరు. కాబట్టి ఈ శిష్యుడు కాఫీ తీసుకొచ్చేప్పటికీ ఈ గురువుగారి యోగి ఆయన ధ్యానంలో సమాధిలో ఉన్నాడు. కాబట్టి మరి శిష్యుడు ఏం చేస్తాడు, ఆయన సమాధిలోకి వెళ్ళారంటే ఒక అరగంట సేపు సమాధిలో కనీసం ఉండిపోతారు, అరగంట తర్వాతనే సమాధిలోంచి బయటకు వస్తారు. ఈ అరగంటలో ఈ కాఫీ చల్లారిపోతుంది. కాబట్టి ఆ శిష్యుడు ఏం చేశాడంటే ఆ కాఫీ తను తాగేసి వెళ్ళిపోయాడు. ఆయన పనిలో ఆయన వెళ్ళిపోయాడు. ఈయన అరగంట అయ్యేప్పటికీ సమాధి పూర్తయి బయటకు వచ్చాడు. బయటకు వస్తూనే ఒకసారి ఇలా ఇలా చూసి, ఎరా కాఫీ తెమ్మన్నాను తెచ్చావా అని అడిగాడు. దీన్ని బట్టి మీకేం తెలిసింది, అక్కడతో కథ అయిపోయింది, ఇంకా కథ ఉందని మీరు అనుకోకండి. సో దాన్ని బట్టి ఏం తెలిసింది, సమాధిలోకి వెళ్ళే ముందు ఏ ఆలోచన మనస్సులో ఏ వాసన మనస్సులో ఉందో సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా అదే వాసన బయటకు వస్తుంది. కాబట్టి సమాధి అన్నది అది రెఫ్రిజిరేటర్ లాంటిది. మీరు రాత్రి ఏదో కూరం ఏదో చేసి ఇంకా మిగిలిపోతే మీరు రెఫ్రిజిరేటర్లో పెట్టారనుకోండి, అది ఏ స్థితిలో రాత్రి ఉన్నదో మొన్నటి పొద్దున్న బయటికి తీసినప్పుడు అదే స్థితిలో ఉంటుంది ఉంటుందనే అభిప్రాయం. రెఫ్రిజిరేటర్ మన ఉందని అందుగురించే, బయట ఉంటే పాడైపోతుంది, మార్పులు వచ్చేస్తాయి, కానీ రెఫ్రిజిరేటర్లో పెడితే అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అనే అభిప్రాయం. సో సమాధి కూడా రెఫ్రిజిరేటర్ లాంటిది. కాబట్టి ఈ వీడు ఈ యోగి వీడు అజ్ఞాని అయి ఉండి అంటే ఆత్మస్వరూపము తెలియకుండా సమాధిలోకి వెళ్ళాడనుకోండి, సమాధిలో వాడికి జ్ఞానం రాదు. సమాధిలోకి అజ్ఞాని వెళ్తే సమాధిలోంచి ఎవడొస్తాడు, అజ్ఞానే బయటకు వస్తాడు. కాబట్టి సమాధిలో జ్ఞానం వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి జ్ఞానం వచ్చాక సమాధిలోకి వెళ్ళాలి, కానీ లేకపోతే అంతఃకరణ శుద్ధి ధ్యానం ద్వారా సంపాదించి తర్వాత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏది ముందు ఏది తర్వాత అనే మీమాంస వ్యర్థం, అన్నీ మనం చేసుకుంటాం. సో ధ్యానం చేసే టైంలో శ్రవణం చేయరు, శ్రవణం చేసే టైంలో ధ్యానం చేయరు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఉంటుంది శాస్త్రంలో. మనం శ్రవణం చేయాలి, ధ్యానం కూడా చేయాలి. శ్రవణం ఎప్పుడు చేస్తారు, సాధారణంగా గురువుగారు పొద్దున్న ఆయన అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని 8:30 క్లాసు చెప్పారనుకోండి, అప్పుడు శ్రవణం చేస్తారు. లేకపోతే ఇప్పుడు 5:30 to 7:30 దాకా శ్రవణం చేస్తారు. ధ్యానం ఎప్పుడు చేస్తారు, ఎర్లీ మార్నింగ్ 5:30 or 6 ధ్యానం చేస్తారు. కాబట్టి దేని టైం దానికి ఉంటుంది, శ్రవణం లేకుండా ధ్యానము అది వర్కౌట్ కాదు. మంచిదే ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కానీ జ్ఞానము ఉదయించదు. తర్వాత మీకు ధ్యానము సిద్ధించాలి అంటే మనస్సు కుదరాలి, ఏకాగ్రం కావాలి అంటే దానికి మీరు తర్ఫీదై ఉండాలి. మీరు శ్రవణ